హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈరోజు నేను జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కషన్ చేస్తాను. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లోని ఒక క్వశ్చన్ దీని మీద వస్తుంది. అంటే ఏదైనా ఒక అకౌంట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ అకౌంట్ అని అడుగుతారు. పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, ఆర్ న్యాచురల్ పర్సనల్ అకౌంటా, ఆర్టిఫిషియల్ అకౌంటా అని ఇలా అడుగుతుంది అన్నమాట క్వశ్చన్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి మనకి ఎగ్జామ్లోని. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో మనకి 3 types ఆఫ్ అకౌంట్స్ అండి, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఇండివిజువల్ పర్సన్కి, లేకపోతే మీకు ఒక ఫర్మ్ ఉంటే ఆ ఫర్మ్ పేరు మీద ఏదైనా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే వాటిని పర్సనల్ అకౌంట్స్ అంటారు. ఓకేనా? ఇండివిజువల్ అకౌంట్. ఇప్పుడు మనందరికీ కూడాను అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, లైక్ సోహాన్స్ అకౌంటు, రాజేష్ అకౌంటు, దివ్య అకౌంట్ అనే అకౌంట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ అకౌంట్స్ కూడాను పర్సనల్ అకౌంట్స్. ఓకే, పర్సనల్ అకౌంట్స్ మళ్ళీ దానిలో 3 types ఉన్నాయి. న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అని, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అని, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని. సో న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్ యొక్క ఉన్నటువంటి ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడాను, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడాను పర్సనల్ అకౌంట్లోని న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీకి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫర్మ్ స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఆ ఫర్మ్ మీద, ఆ ఫర్మ్ నేమ్ మీద. ఎందుకంటే మన దగ్గర పనిచేసే వ్యక్తులకి శాలరీస్ ఇవ్వడానికి, దానికి లేకపోతే ఆ మిగతా లావాదేవీలన్నింటికి కూడాను ఆ అకౌంట్ యూజ్ చేయడం కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానిని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీద కానీ, లయన్స్ క్లబ్ పేరు మీద కానీ, లేకపోతే ఏదైనా నేషనల్ కాలేజ్ అకౌంట్ కానీ, ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ విల్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓకే, సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓకే, దానికి అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వెంటనే ఈ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ లావాదేవీలన్నీ తీస్తారనమాట. క్లియర్? ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఇన్సూరెన్స్ అకౌంట్ ఉన్నా, అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్లు ఉన్నా, ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాయి. ద అకౌంట్స్ విచ్ రిప్రజెంట్స్ సమ్ పర్సన్ సచ్ యాజ్ వేజ్ అవుట్స్టాండింగ్ అకౌంట్లు కానీ, ఏమైనా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్లు, అంటే నార్మల్గా ఇన్సూరెన్స్ కోసం వాటి కోసం ఏదైనా, అంటే పర్టికులర్గా ఇన్సూరెన్స్ కోసం అకౌంట్ ఒకటి బ్యాంకులో ఓపెన్ చేస్తే దాన్ని రిప్రజెంటేటివ్ అకౌంట్ అనరు. మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయ్మెంట్ వేజెస్ యాక్ట్, నెక్స్ట్ గ్రాట్యుటీ, వీటన్నిటి కోసం ఏంటంటే, అంటే గ్రాట్యుటీ అని కాదు, మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. సో వీటి కిందన ఏమైనా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. వాటిని సమ్ ఇన్సూరెన్స్ అకౌంట్లు ఉంటాయి అనమాట. సో ఆ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్లు కానీ, అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్లు కానీ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. అసెట్స్కి ప్రాపర్టీస్కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటారో దాన్ని రియల్ అకౌంట్స్ అంటారు. ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండివిజువల్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ ఇస్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్. ద అకౌంట్ విచ్ రిలేటెడ్ టు ద అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఇస్ నథింగ్ బట్ రియల్ అకౌంట్. సో దీనిలో మళ్ళీ మనకి టాంజిబుల్, ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్స్ ఉంటాయి. ఓకేనా? ఏ విధంగా అయితే మనకి పర్సనల్ అకౌంట్లో 3 types ఉన్నాయో, రియల్ అకౌంట్లో కూడాను 2 types ఉన్నాయి. టాంజిబుల్ అసెట్స్, దట్ మీన్ టాంజిబుల్ రియల్ అకౌంట్స్ అండ్ ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్స్. టాంజిబుల్ అంటే ఏంటి, మూమెంట్ అయ్యేవి. ఇంటాంజిబుల్ అంటే ఏంటి, మూమెంట్ కానివి. ఓకే, మన ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫర్నిచరో లేకపోతే క్యాషో మిషనరీ ఇవన్నీ ఏంటి, టాంజిబుల్ అకౌంట్స్, టాంజిబుల్ రియల్ అకౌంట్స్. సో వాటికి సంబంధించిన అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని టాంజిబుల్ రియల్ అకౌంట్స్ అంటారు. ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్స్ అంటే ఏంటి, గుడ్ విల్ కానీ, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, వీటన్నిటిని మనం మూమెంట్ చేయలేము. అవునా? వీ కెన్నాట్ టచ్ దెమ్. సో అవన్నీ కూడాను ఇంటాంజిబుల్ రియల్ అకౌంట్స్. క్లియర్? అండ్ నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. ఇఫ్ ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ద ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్కి సంబంధించి అయితే వాటిని నామినల్ అకౌంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఏ అకౌంట్లో పడుతుందండి, మీ వేజ్ అకౌంట్లో పడుతుంది. ఓకేనా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ రెంట్లు వస్తున్నాయి, రెంట్లన్నీ ఒక అకౌంట్లో పడుతున్నాయి, రెంట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్, శాలరీ అకౌంట్, బ్యాడ్ డెట్ అకౌంట్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్లోని ఇచ్చినప్పుడు ఆ అకౌంట్ ఇన్కమ్కి సంబంధించి లేకపోతే ఎక్స్పెన్సెస్ సంబంధించి, లాసెస్ గెయిన్కి సంబంధించి ఉంటే అన్డౌటెడ్గా మీరు నామినల్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి ఆన్సర్లోని.
ఓకేనా? వేజెస్ అకౌంట్, రెంట్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్, శాలరీ అకౌంట్, బ్యాడ్ డెట్స్ అకౌంట్. సి అండ్ మనకి ఈ పర్సనల్ అకౌంట్కి ఎలా ఉంటుందంటే, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్కి రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ రూల్స్ అంటే, రూల్స్ ఫర్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఉంటుందంటే, పర్సనల్ అకౌంట్లో ఎలా ఉంటుందంటే, డెబిట్ ద రిసీవర్ అంటారు, క్రెడిట్ ద గివర్ అంటారు. ఓకే, డెబిట్ ద రిసీవర్ ఇన్ పర్సనల్ అకౌంట్. ఓకే, క్రెడిట్ ఎలా ఉంటుంది, ద గివర్. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి డెబిట్ అయ్యింది అంటే సమ్వన్ రిసీవ్ చేసుకున్నట్టు కదా. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ మన క్రెడిట్ అవుతుందంటే సమ్వన్ గివ్ టు అస్, రైట్? సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు అడిగారు, డెబిట్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ పర్సనల్ అకౌంట్ అని. డెబిట్ ద రిసీవరా, క్రెడిట్ వాట్ గోస్ అవుటా, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెసా, ఇలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. డెబిట్ ద రిసీవర్. ఓకే, రియల్ అకౌంట్కి అయితే ఏంటి రూల్ అంటే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంట్ అంటే ఏంటి, ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ కదా. సో మన దగ్గర డెబిట్ అయింది అంటే మనకి ఏదో వచ్చిందని అర్థం, మనం ఏదో ప్రాపర్టీ అసెట్నో కొన్నాం అర్థం. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, దట్ ఈస్ ద క్రెడిట్ రూల్. సో రియల్ అకౌంట్కి డెబిట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అండ్ క్రెడిట్ రూల్ ఏంటి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అండ్ నామినల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ ఏంటి, రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, మనకున్న అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ అవుతాయి నామినల్ అకౌంట్లోనే. అదే మనకి వచ్చేవి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ అవుతాయి, అది నామినల్ అకౌంట్ యొక్క క్రెడిట్ రూల్. సి హియర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇక్కడ ఆల్ అసెట్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్ ఆల్ పార్టీస్, ఆల్ ఐటమ్స్ అండ్ పర్సనల్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇగన్ మనకి రియల్ అకౌంట్స్లో ట్యాంజిబుల్ ఇంటాంజిబుల్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్లో మనకి డెటర్స్, క్రెడిటర్స్. ఇగన్ పర్సనల్ అకౌంట్లో 3 types ఆఫ్ అకౌంట్స్ అని చెప్పాను మీకు, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్, న్యాచురల్ పర్సనల్ అకౌంట్. అండ్ నామినల్ అకౌంట్లో మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి ఉంటుంది. సో ఏంటి రూల్ అండి, రియల్ అకౌంట్కి అయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, పర్సనల్ అకౌంట్కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అండ్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, డెబిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ రూల్ చూసుకుంటే మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఎందుకంటామంటే, పర్సనల్ అకౌంట్కి వెన్ ఎ పర్సన్ గివ్ సంథింగ్ టు ద ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్కి ఎవరైనా ఒకళ్ళు ఇస్తున్నారంటే మనకు క్రెడిట్ అవుతుంది, అంటే వేరే వాళ్ళు ఇస్తున్నారు మనకి. సో క్రెడిట్ ద గివర్ అంటాం. అదే మనం ఇవ్వాలనుకోండి రిసీవర్కి, డెబిట్ ద రిసీవర్ అంటాం. అగైన్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, దట్ ఈస్ ఫర్ రియల్ అకౌంట్. ఓకే, సో దిస్ రూల్ ఈజ్ అప్లై టు ద రియల్ అకౌంట్స్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ సన్ కొన్ని ఇచ్చాను మీకు 15 దాకా. సో దీనిలోని ఒకసారి చూసుకోండి, ఒక్కొక్కటి ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకొని మీరు ఓన్గా ఐడెంటిఫై చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, మనం ఏదో ఒక దాని మీద కొంటున్నాం, అసెట్స్ చేస్తున్నాం, అవునా? అసెట్స్ కానీ ప్రాపర్టీ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటాం. కాబట్టి ఏ అకౌంటు, రియల్ అకౌంట్. ఓకే, చూడండి ఇక్కడ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మీకు ఇక్కడ చెప్పాను పర్సనల్ అకౌంట్లోని, ఎగ్జాంపుల్లోనే ఉంది మనకి. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, అవునా? అదేవిధంగా పంజాబ్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, సో ఇది ఒక పర్టికులర్ ఫర్మ్కి సంబంధించింది కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్. ఓకే, ఫ్రీ హోల్డ్ ప్రిమిసెస్ కూడా మనకి రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. అదేవిధంగా శాలరీ అకౌంట్, శాలరీ అకౌంట్ ఏంటండి లాస్ట్ది నామినల్ అకౌంట్. ఓకే, సి హియర్ శాలరీ అకౌంట్, నామినల్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఏంటి ఏంటి నామినల్ అకౌంట్స్ అంటే, బ్రోకరేజ్ అకౌంటు నామినల్ అకౌంటే, టోల్ ట్యాక్స్ అకౌంటు, డివిడెండ్ రిసీవ్డ్ అకౌంటు, రోయాల్టీ అకౌంటు, ఇవన్నీ కూడాను నామినల్ అకౌంటే. ఓకేనా అండి? సో వెన్నీ చెక్ చేసుకోండి ఏదైతే ఏ అకౌంట్ అని. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ.